श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ही न संदृशे तिष्ठति रूपमस्या न चक्षुषा पश्यति कश्चनैनम् हृदा मनीषा मनसाभिक्लुप्तः य एतद्विदुरमृतास्ते भवन्ति ఈ మంత్రాన్ని చూసి ముందు ఒకటి రెండు ప్రశ్నలు. ఎరుకయందు స్థిరపడిన జ్ఞాని బుద్ధిస్థాయికి దిగకుండా అప్రయత్నముగా వేదాంత ప్రవచనాది వ్యవహారములు చేయ సమర్థత కలిగియుండుట సంభవమేనా? వేదాంత ప్రవచనం చేయాలంటే బుద్ధి స్థాయికి రావాల్సి ఉంటుంది. తర్వాత జ్ఞానికి అజ్ఞానికి ఈ అంశంలో తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. జ్ఞాని బుద్ధితో వ్యవహరించినప్పటికీ బుద్ధితో మమేకము కాదు, బుద్ధిని వాడుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పరికరమును వాడుకున్నట్టుగా బుద్ధిని దేహాన్ని వాడుకుంటారు జ్ఞానులు. పరికరమునకు బానిసయ్యి ఉన్నాడనుకోండి, ఇప్పుడు సెల్ ఫోన్ వాడుకోవడానికి బదులుగా సెల్ ఫోన్కి బానిసయ్యాడనుకోండి, అంతే అదే పరిస్థితి. సెల్ ఫోన్కి బానిసవడం అంటే అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే వెస్టర్న్ సొసైటీస్లో సెల్ ఫోన్ సిండ్రోమ్స్ వచ్చేసి, అంటే పీపుల్ ఆ సెల్ ఫోన్ యొక్క అధికమైన యూసేజ్ కారణంగా ఆ లైటెడ్ స్క్రీన్ సిండ్రోమ్, అంటే సైకలాజికల్ డిప్రెషన్, తర్వాత ఇంకా అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్. మీకు వెస్టర్న్ సొసైటీస్లో క్లినిక్స్ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ మొదలైన యూసేజ్ కారణంగా అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ అలాంటివి ఉన్నాయి. హైపర్ యాక్టివిటీ అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ అలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అబ్సెసివ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా సెల్ ఫోన్ కారణంగా వస్తూ ఉంటాయి. వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ అడిక్ట్స్ ట్రీట్ చేసే క్లినిక్స్ ఉన్నాయి. అది ఒక ఎక్స్ట్రీమ్ కేసు. మొత్తం మీద మనిషి సెల్ ఫోన్ని వాడు ఒక పరికరంగా తయారు చేసుకుని వాడుకోవడానికి బదులుగా ఆ పరికరానికి తాను బానిసై ఉంటాడు. సేమ్ పరిస్థితిని మీరు దేహానికి బుద్ధికి మీరు అప్లై చేయాలి. దేహము ఒక పరికరము, మనము దేహాన్ని పరికరంగా వాడుకోవడానికి బదులుగా దాన్ని భోగ సాధనంగా వాడుకుంటూ భోగములను పొందే ఉపాయముగా స్వీకరించి దానితో మమేకమై దేహమును బట్టి తన స్వరూపాన్ని నిర్ధారించుకుని దేహం పుట్టినప్పుడు తాను పుట్టానని గిట్టినప్పుడు తాను గిట్టానని అనుకుంటూ ఆ దేహాన్ని పూజించుకుంటూ బతుకుతూ ఉంటారు సంసారంలో. జ్ఞాని అలా చేయడు. సేమ్ థింగ్ అప్లైస్ టు బుద్ధి ఆల్సో. బుద్ధి సెల్ ఫోన్ వంటిది, అవసరమైనప్పుడు సెల్ ఫోన్ వాడుకుంటారు, పని అయిపోయిన తర్వాత పక్కన దాన్ని ఆఫ్ చేసి పక్కన పెడతారు. జ్ఞానులకు బుద్ధి ఆ విధంగా ఒక పరికరము వలె ఉపకరిస్తూ ఉంటుంది. కాబట్టి అది పెద్ద విషయమేం కాదు. బుద్ధి స్థాయిలో ఉండి ఆ పని పూర్తి చేసుకున్న వెంటనే బుద్ధి దాని స్థానంలో అది ఉంటుంది. ఆ విధంగా జ్ఞానుల యొక్క వ్యవహారం ఉంటుంది. తర్వాత మీరు గమనించడం లేదో, బుద్ధికి ఆత్మకి మధ్యన గ్యాప్ చాలా ఎక్కువ ఏమీ ఉండదు. తరంగమునకు నీటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? నెక్లెస్కి బంగారానికి కానీ గ్యాప్ అనుభవానికి వస్తుంది. నీటికి తరంగమునకు దెర్ ఇస్ నో గ్యాప్, కానీ
నీ తరంగము వేరు, నీరు వేరు అనే భేదము, భేదమే గ్యాప్ అంటే అది అనుభవానికి వస్తుంది. ఎందుకు అలా అనుభవం? అజ్ఞానము వలన మనకు అటువంటి గ్యాప్ అనుభవానికి వస్తుంది. అజ్ఞానము వలన ఏది అనుభవానికి వస్తుందో అది కల్పితమవుతుంది, అసత్యమవుతుంది కదా. బుద్ధికి ఆత్మకి అంతే తేడా. ఆత్మ నుంచి బుద్ధి విడిపోయినట్టుగా అనిపిస్తుంది అజ్ఞాని విషయంలో. జ్ఞాని వివేకమును చక్కగా చేసి సర్వాత్మభావంలో ఉంటాడు కనుక వ్యవహారం లేనప్పుడు బుద్ధి ఆత్మయందు విలీనమై ఉంటుంది, వ్యవహారం ఉన్నప్పుడు ఆత్మ చైతన్యమే బుద్ధి యందు ప్రకటమై ఆ బుద్ధి వ్యవహారంలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఆ పని మీరు కూడా చేయవచ్చు. జ్ఞాని చేసిన సర్వము మీరు చేయవచ్చు. ఎందుకంటే మీ స్వరూపము జ్ఞాని యొక్క స్వరూపము కంటే భిన్నమేమీ కాదు. ఇప్పుడు మామూలుగా మ్యాజిక్ వాడు చేసిన ట్రిక్కులు మీరు కూడా చేయొచ్చు. ఎటు కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు పూజారి గారు దేవాలయంలో చేసిన పూజ మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, కానీ ఆయన ఏమంటారు, ఇంకెవళ్ళు చేయకూడదు, ఆయన ఒక్కరే చేయాలని ఆయన అంటారు. అవునండి, మీరు తలకాయ ఊపుతారు, అప్పుడు తేడా అలా ఉండిపోతుంది అంతే. అలాంటి తేడాలు ఏమీ లేవు. జ్ఞాని యొక్క స్థితిని మీరు కూడా పొందవచ్చును. కాబట్టి ఆ ప్రశ్న, సో టెక్నికల్గా చెప్పాలంటే బుద్ధిని అవసరమైనప్పుడు వాడుకుని ప్రవచనాదులను చేసి, ప్రవచనమే అక్కర్లేదు, భిక్ష చేయాలంటే కూడా బుద్ధి కావాల్సి ఉంటుంది, నడవాలంటే బుద్ధి కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో అది ప్రకటమై ఉపయోగానికి వినియోగానికి వస్తూ ఉంటుంది. మిగతా అప్పుడు అలా పడు ఉంటుంది బంధించకుండా. అది తేడా. ఇంకొక క్వశ్చన్, ఇది యూట్యూబ్ నుంచి వచ్చింది. కూటస్థ శబ్దానికి తెలుగు ఏమిటి అని నేను అడిగాను. బిడాలమునకు తెలుగు ఏమిటి అంటే మార్జాలము అని రాసి ఇచ్చినట్టుగా కూటస్థ శబ్దమునకు స్తబ్దము అనే పదము తెలుగు పదము ట్రాన్స్లేషన్ అవుతుందా? అవదు. ముందు కూటస్థ ఎలాగో స్తబ్ధ అది కూడా సంస్కృత పదమే. నేను ఒక సంస్కృత పదానికి మూ నే పెడితే మీరు మరో సంస్కృత పదానికి మూ పెట్టారు. కాబట్టి కూటస్థ శబ్దమునకు స్తబ్దము అనేది తెలుగు అనువాదముగా పరిగణనలోకి రాదు. ఇది సంస్కృత శబ్దమే, అది సంస్కృత శబ్దమే గనుక, నెంబర్ వన్. నెంబర్ టూ, స్తబ్ద శబ్దము యొక్క అర్థం వేరు. స్తబ్ద అంటే కొయ్యి అయిపోయినాడు మనిషి, ఆరోగ్యంగా ఉన్న మనిషి ఏదో అనారోగ్యం కారణంగా కొయ్యి అయిపోయినాడు. సో కొయ్యి అయిపోవటం వేరు, కూటస్థ శబ్దం వేరు. చలనము ఉండి లేనప్పుడు నిశ్చల శబ్దాన్ని వాడతారు. కూటస్థమునందు చలనమనే ప్రసక్తియే లేదు. రెండు పెట్టుకోమంటారా? సరే, మంచిది. చలనమనే ప్రసక్తియే లేదు కనుక నిశ్చల శబ్దాన్ని నేను కూటస్థ శబ్దమునకు పర్యాయముగా నేను రికమెండ్ చేయుటలేదు. థాట్లెస్ అనే పదం ఉపయోగపడుతుంది. కాదు, కూటస్థం వేరు, థాట్లెస్ వేరు. కూటస్థం అంటే చేంజ్లెస్. ఓకే, థాట్లెస్ అనే పదము ఆ సందర్భం వేరు, చేంజ్లెస్ అనే సందర్భం వేరు. కాబట్టి బియాండ్ టైమ్, ఫుల్లీ అవేర్, అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ అవుతాయి తప్ప కూటస్థ శబ్దమునకు అనువాదములు కావు. ఓన్లీ ఇట్స్ ఓకే. మొత్తానికి ఆ తత్వం అంతా ఒకటే, అవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని చెప్పే మాటలే. కానీ అవి పర్యాయములు మాత్రము కాదు, ఆత్మస్వరూపాన్ని వివిధ కోణముల నుండి వర్ణించే శబ్దములు మాత్రమే తప్ప పర్యాయములు. పర్యాయం అంటే తెలుస్తోందా మీకేమన్నా? సినానిమ్స్ అయితే మాత్రం కాదు. మంచిది. ఏకాంతమునకు ఒంటరితనమునకు భేదము. ఏకాంతము ఆనందమును, ఎవరైతే ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కడు ఉన్నప్పుడు, ఒంటరిగా కాదు ఒక్కడు ఉన్నప్పుడు సంతోషంగా తన స్వరూపమునందు నిలిచి ఉంటాడో అది ఏకాంతము. ఎవడైతే ఒక్కడు ఉన్నప్పుడు నా కర్మ కాలిపోయింది, నేను ఇలా ఒంటరిగా బతుకుతున్నాను అని దుఃఖిస్తూ బతుకుతాడో అది ఒంటరితనము. ఓకే, ఒంటరితనము అజ్ఞానము బంధహేతువు దుఃఖము. ఆ ఒంటరితనాన్ని మీరు రివర్స్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఏకాంతముగా
మార్చవలసి ఉంటుంది. బయట మార్చేదే ఉండదు, ఒంటరితనమన్నా బయట అదే ఉంటుంది. బయట అంటే ఎవరూ ఉండరు, చుట్టుపక్కల ఏకాంతం ఉంటే కూడా ఇంకెవరూ ఉండరు. కాబట్టి బయట సమానమే రెండింటికి, లోపలే తేడా. లోపల ఒక్కడు ఉన్నప్పుడు దుఃఖాన్ని అనుభవించినట్లయితే ఒంటరితనము. చాలామంది అలా ఉంటారు. కరోనాలో టైంలో ఒంటరితనము కారణముగా డిప్రెషన్లోకి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరోనా టైముని చూసి ఇది భగవంతుడు పంపించిన ఒక వరము అని సంతోషించిన వాళ్ళు కూడా లేకపోలేదు. అది ఏకాంతము, వీళ్ళు ఒంటరితనము. సమాజంలో ఒంటరితనము సమస్య చాలామందికి ఉంటుంది. మీరు టీవీ ఎందుకు కొనుక్కున్నారు? ఒంటరితనాన్ని తట్టుకోలేక. న్యూస్ పేపర్ ఎందుకు కొంటారు? ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్లు ఎందుకు చేస్తూ ఉంటారు? ఫోను మీరు నిరంతరం చేస్తున్నారంటే అవన్నీ అవసరమైన ఫోన్లే అవి. ఒకప్పుడు ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసి అక్కడ ఒక గంట పడుతుంటే ఫోన్ చేసేవారు. అది అవసరమైన ఫోను. ఇలా ఊరికే ఇలా నొక్కుతూ ఉండటం అదేమీ అవసరమైన ఫోన్ కాదు. కాబట్టి ఇటువంటి అనవసరమైన ఫోన్లు మీరు ఎందుకు చేస్తున్నారు? మీరంటే పోని మనం అనుకోండి. ఎందుకంటే ఒంటరితనము నుండి పారిపోయే ప్రయత్నం, షాపింగ్ని ఒంటరితనము నుండి పారిపోవటకు సాధనముగా షాపింగ్లు చేస్తూ ఉంటారు. సినిమాలకు వెళ్ళే దేనికి ఒంటరితనము నుంచి తెలుసో తెలియకో పారిపోయే ప్రయత్నాన్ని ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. మహాత్ములు మాత్రము ఒంటరితనమును ఏకాంతముగా మార్చుకుని దాన్ని అమృతము వలె ఆస్వాదిస్తూ ఉంటారు. అది తేడా. మీరు కూడా పని చేయొచ్చు, మీరు కూడా మార్చుకోవచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో వస్తుంది. ఎందుకు అంటే ఏం చెప్తాం, అది వాళ్ళ పుణ్యాన్ని బట్టి ఉంటుంది. మహాపుణ్యం ఉంటే కానీ ఆత్మస్వరూప జిజ్ఞాస కలుగదు. ఏదో మహాపుణ్యం చేసిన మనిషికి మాత్రమే అది ఉంటుంది. మిగతా వాళ్ళు ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉన్నది, దాన్ని మనం తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా చేయరు. తర్వాత లోకంలో ఇది మరి సందర్భం వచ్చింది కాబట్టి మరి నేను అలా చెప్తూ ఉంటాను, మీరు దాన్ని రైట్ స్పిరిట్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లోకంలో జనులకు మతపరమైన మార్గదర్శనము చేసే పెద్దలు కూడా వాళ్ళు ఆత్మస్వరూప జిజ్ఞాస కలిగి ఉండాలని తాము అనుకోరు, ఇతరులకు కూడా చెప్పరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమేదో ఇంకా కొత్త కొత్త కర్మల నుంచి, కోటి కుంకుమ పూజ చేయాలనుకుంటాడు ఒక స్వామీజీ. స్వామీజీకి కుంకుమ పూజకి సంబంధం ఏమైనా ఉందా? అలాంటివి అనవసరం కదా. కొంత తను చేయాలనుకుంటే తను కూర్చుని చేసుకోవచ్చు కదా. ఊళ్ళో వాళ్ళందరినీ పోవేసి కోటి కుంకుమ పూజ చేయాలనుకుంటాడు. కొని ఊళ్ళో వాళ్ళకి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అని చెప్పచ్చు కదా. ఆయన చెప్పరు. ఎందుకని? ఆ జిజ్ఞాస ఆయనకే లేనప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్తారు? కాబట్టి లోకం అలాగే ఉంటుంది. ఎక్కడో కొద్దిమంది పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు ఆత్మస్వరూపమును తెలియాలనే కోరికను కలిగి ఉంటారు. నా భావము కొందరికి చిన్న వయస్సులో, మరికొందరికి పెద్ద వయస్సులో ఆ జిజ్ఞాస వస్తుంది, వాళ్ళ వాళ్ళ పుణ్యాన్ని బట్టి. కొందరికి అసలే రాదు. ఎందుకని అంటే పూర్వపుణ్యము లేకపోవుట చేత అని చెప్పవలసి ఉంటుంది. మంచిది. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం గురించే ఈ శ్లోకం. ఈ మంత్రము 9వది. ఇది మొత్తం అంతా ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారమే. అస్యానుంది. అస్య అంటే ఈ ఆత్మ యొక్క. ఇక్కడ విచారము ఆత్మయే. అలాగదు మరి పరమాత్మ అన్నారు కదా, అంటే అది ఇది ఒకటే. పరమాత్మన్న ఆత్మన్న ఒకటే. తేడా అంటే ఎలాగంటే శుద్ధమైన నెయ్యి నెయ్యి, ఆ రెండింటికి తేడా ఏముంది? ఏం లేదు తేడా. స్వచ్ఛమైన నీరు నీరు, తేడా ఏమైనా ఉందా? లేదు. రెండు ఒకటే. కానీ ఒక కాంటెక్స్ట్ని బట్టి స్వచ్ఛమైన శుద్ధమైన అని ఒక విశేషణాన్ని జోడిస్తారు. ఆత్మ విషయంలో కూడా అంతే. ఆత్మన్న పరమాత్మన్న ఒక్కటే, కానీ ఒక కాంటెక్స్ట్ అంటే పరమాత్మ వేరు ఆత్మ వేరు అనే భ్రమ అది జనంలో అధికంగా ఉంటుంది. కనుక ఆ భ్రమ సందర్భంలో అపరమాత్మ అని పరమశబ్దాన్ని ఆత్మకి ముందు జోడించినారు. అదర్వైజ్ రెండు ఒక్కటే. ఆత్మాచ బ్రహ్మ, శంకరుల వచనము. ఆత్మ అనగా బ్రహ్మయే.
ఆ వచనం కూడా ఇలా ఎక్కడ చెప్పారు, బ్రహ్మసూత్ర భాష్యంలో వచ్చింది, ప్రారంభంలోనే ఉంది. ఆ మాట్లాడడానికి సందర్భం ఏంటంటే పూర్వపక్షం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంది కదా, మీరు బ్రహ్మ గురించి చెప్పకుండగా విచారం చేయకుండగా ఆత్మవిచారం చేస్తున్నారేమిటి అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏమిటంటే, ఏం ప్రశ్న వేసేవయ్యా, ఆత్మ అంటే బ్రహ్మయే కదా అని సమాధానం. ఆత్మాచ బ్రహ్మ కాబట్టి అస్య అంటే ఈ పరమాత్మ యొక్క రూపము ఏదైనా ఉందా, ఆ పరమాత్మకి ఏదైనా రూపం ఉందా. ఎందుకండి మీకు రూపం గురించి మీకు ఎందుకు అంటే, సందృశే మేము చక్కగా చూస్తాము, చూచుట కొరకు రూపం ఉన్నట్లయితే మేము చక్కగా చూచేదాము. ఇక్కడ శంకర్లు ఏమంటారంటే, కేవలము రూపమే కాదు ఇతర విషయములు కూడా, ఆ పరమాత్మకి ఏదైనా సౌండ్ ఉందా, ఒక సౌండ్ వస్తే అది దేవుడి సౌండ్ అలాంటి సౌండ్ ఏమైనా ఉందా. అర్ధరాత్రి 12 గంటలకి దేవాలయం తాళాలు వేసేసి పెట్టిన దేవాలయం లోపల నుండి గంట ధ్వని వినపడింది. అప్పుడు వెంటనే పూజారులు అధికారులు అందరూ కూడా గడగడగడగడలాడిపోతూ కంగారు కంగారుగా తలుపులు తీసినారు. ఇంతట్లోకి ఆగిపోయింది అంటే ఆ దేవుడు ఆ గంట ధ్వనిని చేసినాడు, ఎందుకు చేస్తుంటాడా అని బాగా లోతుగా విచారణ చేస్తున్నారు అని ఒక న్యూస్ ఐటము. ఓకే, ఇది న్యూస్ ఐటమ్ ఉంది అంటే ఫలానా ధ్వని అది దేవుడు చేసే ధ్వని, ఆ ధ్వనిని బట్టి అదిగో దేవుడు అని. అలాగంటే ధ్వని ఏమైనా శబ్దము దేవుడికి ఉన్నదా, లేదు. పుని గంధం ఏమైనా ఉందా, ఫలానా వాసన వస్తే అది దేవుడు వాసన అలాంటి గంధం ఏదైనా ఉందా. మీకు తెలుసా దెయ్యాలకి వాసన ఉంటుంది, మీకు తెలుసా అది, తెలీదా? అయ్యో దెయ్యం ఉన్న చోట దుర్వాసన వస్తుంది. అంటే మరి వాడు స్నానం చేసి ఉండడు, ఈ దెయ్యం పట్టిన వ్యక్తి, ఈ దెయ్యం పట్టినవాడు స్నానం చేయకపోతే మరి దుర్వాసనే వస్తుంది. అలా కాదు, ఆ దెయ్యాన్ని వాసన, ఆ వాసన దెయ్యానిది. మరి దెయ్యానికి దుర్వాసన ఉంటే దేవుడికి ఏ వాసన ఉండాలి, సువాసన ఉండాలి కదా. కాబట్టి ఆ వాసన పట్టే మనం పట్టుకోగలిగితే ఆ వాసన ఉన్న చోట మనకి దేవుడు ఉన్నట్టుగా తెలిసిపోతుంది. అలాంటి గంధం ఏదైనా దేవుడికి ఉన్నదా, లేదు. స్పర్శ, దేవుణ్ణి ముట్టుకుంటే అది ఒక స్పెషల్ ఎలక్ట్రిక్ షాక్ లాంటి స్పర్శమైన దేవుడికి ఉన్నదా, లేదు. రసము, దేవుడికి ఏదైనా రుచి ఫలానా రసము అనేది ఏమైనా ఉందా, లేదు. అది అది ఇక్కడ చెప్తున్నాను. రూపమని అన్నప్పటికీ శబ్దస్పర్శ రూపరస గంధములనేవి పరమాత్మకు లేవు. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అని. అలాగా ఉపనిషత్తులు ఆత్మతత్వాన్ని అలా బోధిస్తాయి. ఎందుకంటే మీరు చూసుకోండి, మీ స్వరూపంలో నేను అనే స్వరూపంలో గంధము ఉండదు. మీరు ముక్కులో ప్రవేశించి ఇది నేను అన్నప్పుడు గంధం వస్తుంది. మీరు ముక్కుతో మమేకమైతేనే గంధం వస్తుంది. మీరు మీరుగా ఉంటే గంధం ఉండదు. మీరు చెవులతో మమేకమైనప్పుడు శబ్దము అనే గుణము మీకు సంక్రమిస్తుంది. మీరు మీరుగా ఉన్నప్పుడు మీకు శబ్ద గుణము ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇతర ఇంద్రియములను బట్టి ఆత్మస్వరూపమునందు సంక్రమించినవే తప్ప స్వతహాగా ఆత్మస్వరూపమునందు ఉండవు. ఇప్పుడు కోక్ ఉందనుకోండి, అది కొంత బ్లాక్ కలరో లేకపోతే ఏదో బ్రౌనిష్ రెడ్ కలర్ ఉంటుంది. నీళ్లకి ఆ కలర్ ఉంటుందా, అది నీళ్లే కాదు, కోక్ అంటే నీళ్లే. నీళ్లకి ఆ కలర్ ఉందా, ఉండదు. మరి ఆ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీటికి, ఆ సీసాలో నీటికి ఆ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు ఏవేవో ఎస్సెన్స్లు ఇవేవి వేశారు కాబట్టి వాటి కలరు నీటికి సంక్రమించినది. నీటికి స్వతహాగా కలర్ ఉండదు. అదేవిధంగా పరమాత్మకు రూపము ఉండదు. ఈ పాఠం ఎలా ఉంది, మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే లోకంలో పరమాత్మ యొక్క రూపము ఇది అది అని
ఎంత గగ్గోలుగా ఉన్నది సమాజము, లోకము ఎంత గగ్గోలుగా ఉంటుంది, ఈ రూపమని ఆ రూపమని. ఆ రూపాన్ని బట్టి ఒకసారి మీరు రూపము అని పెడితే ఇంకా ఒక పెద్ద స్పైరల్ స్పిన్ ఆఫ్ ఉంటుంది. దేవుడికి రూపం ఉంది అంటే, అయితే ఆ రూపం మనిషిదా పశువుదా, ఏ రూపము, చేప రూపమా లేకపోతే పశు రూపమా లేక మనుష్య రూపమా లేక ఇంకపోతే ఇంకేదైనా స్పెషల్ రూపం ఉన్నదా అని మళ్ళీ అదో మీమాంస. ఆ రూపము మనిషి రూపం అనుకోండి, మనుష్యులు కదా పూజించేది, మనుష్య రూపం అనుకోండి అంటే చేతులు కాళ్ళు ముక్కు చెవి ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ ఉండటంలో రెండు బదులు నాలుగు చేతులు ఉంటాయి, రెండు బదులు మూడు కళ్ళు ఉంటాయి. ఇలాగా కుండలాలు పెట్టుకోవడం, కుండలాలు ఒకప్పుడు ఫ్యాషను, మగవాళ్ళు కుండలాలు పెట్టుకోవడం ఒకప్పుడు ఉండేది ఫ్యాషన్, అది ఒకప్పుడు అది కష్టం, ఫ్యాషన్ కాదు కష్టం. ఇప్పుడు ఆ కష్టం లేదు, ఇప్పుడు వేదం చదువుకున్న వాళ్ళు కూడా కుండలాలు పెట్టుకున్నట్టుగా అందరూ పెట్టుకోవటం లేదు. ఒకప్పుడు ప్రతి వేదం చదువుకున్నవాడు కుండలములను ధరించేవారు. నేను సమాస కుసుమాళ్ళు పాఠం చదువుకున్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సమాస కుసుమాళ్ళు పాఠం చదువుకున్నాం. దాంట్లో కుండలాష్టాపదం బుధ అని చతుర్థి విభక్తి దృష్టాంతం ఏంటంటే, పండితుడు కుండలముల కొరకు బంగారమును ఇస్తున్నాడు. కుండలాయ అష్టాపదం కుండలాష్టాపదం అని చతుర్థి విభక్తి సమాసం, చతుర్థి సమాసం తత్పురుష. అప్పుడు చదువుకున్నాం పండితుడు అన్నవాడు కుండలములు పెట్టుకొను అని. కానీ మరి ఆ కష్టం కొంచెం వెనకబట్టింది కదా, ఈ కష్టం నుంచి దేవుడికి కుండలాలు పెట్టారు. పాపం దేవుడు హీ కెనాట్ చేంజ్ ఇట్, ఎందుకంటే మనం పెట్టింది కాబట్టి అది అలా ఉంటుంది. కాబట్టి రూపము అని మీరు అనగానే వస్త్రములు కుండలములు, మనం ఆభరణములు పెట్టుకుంటూ ఉంటాం దేవుడికి బంగారు ఆభరణములు. ఏం పోనీ మనం బంగారం పెట్టుకుని దేవుడికి రాగి ఆభరణాలు పెట్టచ్చు కదా, ఆయన దేవుడు కదా. ఇప్పుడు వైకుంఠంలో ఏ మెటల్స్ దొరుకుతాయి, బంగారమే దొరుకుతుందా లేకపోతే ఇంకేమైనా మెటల్స్ దొరుకుతాయేమో? భూమండలంలో బంగారం దొరుకుతోంది, వైకుంఠంలో మరి ఏం మెటల్స్ ఉన్నాయో? ఇగో ఇలా ఉంటుంది ఈ కథ అంతా, ఇలా ఉంటుంది. ఇంకా దాని గురించి నేనేం చెప్పను, ఇదంతా కూడా ఒక ఉపాసనా సౌలభ్యము కొరకు ఎవరో ఉపాసకుల చేత కల్పించబడినవే తప్ప వాస్తవములో పరమాత్మకు ఎట్టి రూపము ఉండదు. ఓకే, సో భాష్యకారులు ఏమంటారో చూద్దాం. అవతారిక కథం తరిహి తస్య అలింగస్య దర్శనముపపద్యతే ఇత్యుచ్యతే. పూర్వమంత్రంలో పరమాత్మ అలింగము అని చెప్పినారు, అంటే పరమాత్మను చూపించేటువంటి లింగము ఏదియూ పరమాత్మ యందు లేదు అని. జెండర్ అనే అర్థాన్ని కూడా నేను చెప్పాను, అది ప్రస్తుతానికి పక్కన పెట్టండి, ఆ అర్థం ఇక్కడ తీసుకోవటం లేదు. లింగము, లింగము అంటే ఇలాగా పొగని బట్టి నిప్పుని మనం ఉన్నట్టుగా తెలుసుకునవచ్చును. అలాగే ఫలానా రూపము కనుక పెట్టినట్లయితే దాన్ని బట్టి దేవుణ్ణి తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు నాలుగు చేతులు ఉన్నదనుకున్నా ఇది దేవుడు, అప్పుడు రూపము దేవునికి లింగం అవుతుంది కదా. మూడు కళ్ళు అనుకున్నా ఇది దేవుడు మనిషి కాదు, చూడడానికి మనిషిలాగే ఉన్నా మూడు కళ్ళు ఎప్పుడైతే పెట్టారో ఇంక ఇది మనిషి కాదు దేవుడు. మనిషి కాకపోవడం ఏంటంటే రెండు చేతులు రెండు కళ్ళు ఆ మనిషిలాగే ఉన్నాడు కదా అంటే కాదు, మూడు కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుడు. కాబట్టి ఆ రకముగా రూపమును బట్టి దేవుణ్ణి మనం గుర్తుపట్టవచ్చు కదా అంటే అలాగేమీ కాదు, దేవుడికి రూపము లేదు, రూపము దేవునకు లింగము కాదాలదు. కొన్ని శబ్దము లింగమవుతుందా, శబ్దము లింగము కాదాలదు. మరి ఎలాగండి పరమాత్మను తెలుసుకొనుట, ఎలాగ తెలుసుకోవటం అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అలింగ అన్నారు కదా, మరి ఎలాగే పరమాత్మను తెలుసుకొనుట అని ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సమాధానముగా ఈ మంత్రము వచ్చుచున్నది. నసందృశే సందర్శన విషయే నా, ఆ నా మొదటి నాయే, ఆ మొట్టమొదట ఉన్న నానే ఇక్కడ మళ్ళీ పెట్టారు.
మొట్టమొదటి ఎందుకు పెట్టారు? మంత్రంలో ఉంది కాబట్టి మొట్టమొదటి పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టారు? దాన్ని వెర్బుతో మీరు అన్వయించాలి కనుక ఇక్కడ పెట్టారు. నతిష్ఠతి ప్రత్యగాత్మన అస్య రూపం. ఈ పరమాత్మ అస్య, ఈ పరమాత్మ మీ యందు ఉన్నాడండి. మీ యందు ఏ రూపంగా ఉన్నాడు? ప్రత్యగాత్మ రూపంగా ఉన్నాడు. అంతరతమం, ప్రత్యక్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, అంతరతమము. ఇప్పుడు బల్బు ఉందనుకోండి, బల్బు యొక్క ప్రత్యగాత్మ ఏమిటి? ఇప్పుడు ఈ పొడుగుగా ఉన్న గ్లాస్ కవర్ అది ప్రత్యగాత్మయా? కాదు. లోపల ఏదో ప్లాస్మా ఏదో మెర్క్యూరీ వేపరో ఏదో ఉంటుంది, సమ్ వేపర్ విల్ బి దేర్, అది ప్రత్యగాత్మయా? అది కాదు. ఏదైనా ఫిలమెంట్ ఉందనుకోండి, అది ప్రత్యగాత్మయా? కాదు. రెండు లీడ్స్ ఉంటాయి, అది ప్రత్యగాత్మయా? కాదు. మరి ఆ పొని ఆ ప్లాస్టిక్ ఏదో ఉంది వెనకాల గోడకి ఫిక్స్ చేసింది, అది ప్రత్యగాత్మయా? కాదు. మరి ప్రత్యగాత్మ అంటే ఏది? ఎలక్ట్రిసిటీ ప్రత్యగాత్మ. అంటే కనబడేది ఏది ప్రత్యగాత్మ కాదు, ప్రత్యగాత్మ కనబడదు, కనబడేది ప్రత్యగాత్మ కాదు. మరి ఇది సందర్భం, మరి దీన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ఈ టాపిక్ని. ఓకే, అంటే అర్థం ఏంటి? కంటితో చూడబడేది ప్రత్యేక ఆత్మ కాదు, పరమాత్మ కాదు. పరమాత్మ మీ లోపలే ఉంటాడు, అంతరతమముకు ఆత్మ చైతన్యము రూపముగా ఉంటాడు. కానీ కంటికి ఏది కనబడుతుందో అది పరమాత్మ కాదు, చెవికి ఏది వినబడుతుందో అది కాదు, ముక్కుకు ఏది ఆఘ్రాణించబడుతుందో అది కాదు. అది కాదంటే పరమాత్మ కాదు. ఓకే, మీరు ఇంద్రియము అన్నప్పుడు ఇవన్నీ ఒక ఇంద్రియమే చెప్పారు అక్కడ, మిగతా ఇంద్రియాలను కూడా మీరు కలుపుకోవాలి. ఆ మాట శంకరులు చెప్పబోతున్నారు. కొని మనస్సుని పెట్టుకోవచ్చు కదా, మనస్సు చే, మనస్సు లేక బుద్ధి, దాని చే ఏది ఊహించబడుతుందో ఏది తెలియబడుతుందో. ఇప్పుడు మీ లోపల మనస్సు అనే ఒక ఇంద్రియము గలదు, దాని గురించి మీరు గమనించండి. పోని కంటికి రూపము, చెవికి శబ్దము, ముక్కుకి గంధము, ఇవన్నీ అలాంటి పెట్టండి. ఈ బాహ్యేంద్రియములు, లోపల మనస్సు అనే ఒక ఇంద్రియము గలదు, అంతరింద్రియము, అది సర్వమును తెలుసుకుంటూ ఉంటుంది. మనస్సు సర్వమును తెలుసుకుంటుంది. ఇప్పుడు మీకు గురుగ్రహం కనబడుతోందా? కనబడుట లేదు, కంటికి కనబడుట లేదు, కానీ మనస్సుకి తెలుస్తూ ఉంటుంది గురుగ్రహం అనేది ఒకటి ఉన్నది అని ఆస్ట్రానమీ చదివిన వాడికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు ఈ సృష్టిలో సర్వమును తెలుసుకునే సామర్థ్యము కలది. కనబడేవాటిని, ఇంద్రియములతో చూచేవాటిని, వినేవాటిని మనస్సు ఏ తేలిగ్గా తెలుసుకుంటుంది, చాలా సరళంగా తెలుసుకుంటుంది. ఇంద్రియ గోచరము కాని వాటిని, అంటే కంటికి కానరాని, చెవులకు వినరాని విషయములను కూడా మనస్సు చక్కగా తెలుసుకుంటుంది. ఇప్పుడు మార్స్ మీద, మార్స్ అనే గ్రహం అంగారక గ్రహమా? దాని మీద, మార్స్ అంటే అంగారకమా? దాని మీద ఈ పెర్సివియరెన్స్ అనే ఒక రోవర్, అంటే ఒక పెద్ద కారు వంటి సాధనము అక్కడ ఇటు తిరుగుతూ ఆ మార్స్ యొక్క రూపమును, ఇతర విషయములను ఫోటోగ్రాఫ్ చేసి, ఇతర డేటానంతని కూడా కలెక్ట్ చేసి, ఆ డేటానంతని సంగ్రహించి మనకి పంపిస్తూ ఉంటుంది. మార్స్ దగ్గర బయలుదేరిన సమాచారం మన దగ్గరికి చేరుకోవటానికి 10-11 నిమిషాలు టైం పడుతుందని అంచనా వేశారు. టైం పడుతుంది, అక్కడ సిగ్నల్ బయలుదేరితే అది మన దగ్గరికి వచ్చి మన ముందు కంప్యూటర్లో మనకి కనబడేటప్పటికీ 10 నిమిషాలు టైం పడుతుంది. అంటే ఆ సిగ్నల్ ఏదో సాటలైట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో సాటలైట్కి వచ్చి అక్కడి నుంచి అలా వస్తుంది, అలాగేదో ఉంది. కాబట్టి అది మార్స్ కంటితో చూస్తే ఏం కనపడుతుంది, ఏం కనపడదు. కానీ మరి ఈ విషయాలన్నీ మార్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము కదా, ఎలా తెలుసుకుంటున్నారు? మనస్సుతో తెలుసుకుంటున్నారు. ఆ విధంగా జగత్తులో ఉండే సర్వమును తెలుసుకునే సామర్థ్యము కలిగిన మనస్సుతో మనము పరమాత్మని తెలియగలుగుతామా అని ఒక ప్రశ్న. నైయాయికులు ఏమన్నారంటే తెలియగలుగుతాము, మనస్సుతో తెలుసుకునేదే పరమాత్మ అని వాళ్ళు సిద్ధాంతం కూడా చేసి పెట్టినారు. కానీ ఉపనిషత్తులో అది అంగీకరించవు, ఉపనిషత్తులో అంగీకరించవు, యుక్తి కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ జ్ఞాతమా అజ్ఞాతమా? అజ్ఞాతము అంతే కదా. జ్ఞాతము అంటే తెలియబడేది. మీకు పరమాత్మ తెలుసునా తెలియదా?
అని ఒక ప్రశ్న. అంటే చాలామంది ఏమని చెప్తారంటే మాకు తెలుసునని చెప్తారు. ఎవడైతే పరమాత్మ మాకు తెలుసునని చెప్పాడో వాడికి పరమాత్మ తెలియదు. నేను దీన్ని కొంచెం డ్రామాటిక్గా చెప్తూ ఉంటాను. డ్రామాటిక్గా ఎందుకు చెప్తానంటే ఆ మెసేజ్ బాగా బుద్ధికి రావటం కోసం అలా చెప్తూ ఉంటాను. మీరు గమనించండి, ఒక ఆయన అడిగారు, ఏమంటే మీకు విష్ణువు తెలుసునా అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, నాకు విష్ణువు తెలియకపోవడం ఏంటండి, చిన్నప్పటి నుంచి కూడా తెలుసు నాకు, నేను బాగా ఎరుగుదును, మా తాతగారికి మా నాన్నగారికి కూడా బాగా పరిచయం, నాకు కూడా అప్పటి నుంచి పరిచయమే అని చెప్తాడు ఆయన. అంటే ఆయన అభిప్రాయం విష్ణువు అంటే దేవాలయంలో ఉండే విగ్రహము అని అభిప్రాయం, అదే విష్ణువు అని ఆయన అనుకుంటాడు. అనుకునే నాకు తెలుసును అని చెప్తాడు. ఇప్పుడు మీకు చెప్పండి, విష్ణువు ఆయనకు విష్ణువు తెలిసినట్టా తెలియనట్టా? తెలియలేదు. ఓకే, విష్ణువు యొక్క సింబల్ తెలిసింది, అట్ బెస్ట్ సింబల్ తెలిసింది తప్ప విష్ణువు ఎక్కడ తెలిసినట్టు అయినది? సింబల్ ఈజ్ నాట్ ద థింగ్. ఓకే, ఆయనకి తెలియలేదు. నన్ను ఎవరో అడిగారు, ఏమంటే డూ యూ నో విష్ణు అని అడిగారు. పోనీ పరమాత్మ మీకు తెలియదునా అని అడిగారు. అంటే నేనన్నాను, పరమాత్మ ఎలా తెలుస్తుందండి, తెలిసేది పరమాత్మ కాదు, పరమాత్మ తెలియబడేది కాదు, ఇట్ ఈస్ ది అన్నోన్. స్వామి వివేకానంద బాగా చెప్పారు, అంటే ఇంకా సందేహ నివృత్తి అయ్యే విధంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఆత్మ ఈజ్ ది అన్నోన్ అండ్ అన్నోయబుల్. అది అంటే తెలియలేదు, ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, ఇంతవరకు తెలియలేదు, ఈ పైన తెలుస్తుందేమో. ఇప్పుడు మా గురువుగారు ఏదో మంత్రం ఇచ్చారు, నేను ఆ మంత్రాన్ని జపం చేస్తున్నాను. ఆ గురువుగారు ఏం చెప్పారంటే, నువ్వు 12 లక్షలు జపం చేస్తే నీకు ఆ దేవుడు వచ్చి నీ కళ్ళ ముందు నిలబడతాడు అని చెప్తారు. అలా చెప్తారు. నాకు ఎప్పటికీ పెద్ద సమస్య ఏమిటంటే, ఈ చెప్పేవాళ్ళు నువ్వు ఈ మంత్రం 4 లక్షలు జపం చేయి నీకు దేవత కనపడుతుంది అని ఢంకా బజాయించి చెప్పేస్తున్నారే, ఈ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తిరగబడి మీకు కనపడిందంటే కనపడింది అని చెప్తారు. ఒక ఆయన నాతో అన్నారు, నేను దేవిని చూశానండి అన్నారు. ఐ వాజ్ స్టన్డ్. ఆర్ యూ సేయింగ్ సీరియస్లీ? ఎస్, సీరియస్గానే చెప్తున్నాను అన్నారు ఆయన. నేను దేవిని చూశాను, అమ్మవారిని చూశాను. ఎక్కడ చూశారండి అంటే, మా ఇంట్లో నేను ఇంకొక అమ్మగారు మాత్రమే ఉన్నారు. ఆ ఇంకొక అమ్మగారు ఆ రోజు ఎర్రచీర కట్టుకున్నారు. ఆ రోజు ఉదయం స్నానాధికం అయిన తర్వాత ఎర్రచీర కట్టుకున్నారు ఇంకొక అమ్మగారు. సడన్గా రెఫ్రిజిరేటర్ దగ్గర పచ్చని చీర కట్టుకున్న అమ్మవారు నిలబడి ఉండగా నేను చూచినాను. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఆ మంత్రజపం 2 రోజుల క్రితమే పూర్తయింది. లో బిహోల్డ్, అలా మంత్రజపం పురశ్చరణ పూర్తవుతోనే అమ్మవారు రెఫ్రిజిరేటర్ పక్కన నిలబడినారు. అంటే కిచెన్లో కనబడ్డారనమాట. అంటే నేను అడిగాను, ఏమన్నా అమ్మవారు చీర కట్టుకునే పంజాబీ డ్రెస్ వేసుకోరా ఏమి, చీరే కట్టుకుంటారా అమ్మవారు? అమ్మవారు అంటే అని చెప్పాను, చూడండి ఇలాంటి వేషాలు వేయకండి దయచేసి. మీరు అలాగే చెప్తూ ఉంటే వినేవాళ్ళు నిజం అనుకుంటారు, మీరు ఒక మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఆత్మ పరమాత్మ అనేది మీరు అమ్మవారన్నా అయ్యవారన్నా మీరు ఏ పేరు పెట్టినా పరమాత్మ కదా. పరమాత్మ ఈజ్ ది అన్నోన్ అండ్ ది అన్నోయబుల్. కొనే వివేకానంద స్వామి ఇంగ్లీష్లో చెప్పింది చదువు ఉండకపోవచ్చు, ఉపనిషత్తులు మన భాషలో చెప్పిన ఉపనిషత్తులు మన సంస్కృతంలో ఉన్నాయి, తెలుగు అనువాదాలు ఉన్నాయి, వాటిలోనైనా చదివి ఉండాలి కదా. కాబట్టి మరి అయితే విగ్రహం అనగానేమి, అట్ బెస్ట్ విగ్రహం అనేది ఒక సింబల్ మాత్రమే. ఏదైతే ఇంద్రియములకు గోచరము కాదో, ఏది మనస్సుచే తెలియబడేది కాదో, అదియే పరమాత్మ. విగ్రహం అనేది అతి పరమాత్మకు ఒక సింబల్గా మీరు చెప్పవచ్చును. దీంట్లో రహస్యం ఏమిటంటే, మీరు గమనించదగిన రహస్యం, ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు, మీరు తెలుసుకోగలుగుతారనే ఒక ఆశతో నేను ఇలాగ సాగతీస్తూ చెప్తున్నాను. చూడండి, నాకు అమ్మవారు కనబడ్డారు అని అన్నారనుకోండి, ఎలా కనబడ్డారు? కంటికి కనబడాలి, మనస్సు తోడైన కంటికి కనబడ్డారని చెప్పాలి.
ఎంతసేపు కనబడ్డారు? అరక్షణం కనబడ్డారు. అంటే అర్థమేమిటి? మీ మనస్సు ఆ అమ్మవారిని క్రియేట్ చేసింది అని అర్థం. కళలో దేవుడు కనబడ్డాడు అని మీరు చెప్తారు అని అందరూ చెప్తున్నారు కదా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కళలో దేవుడు కనబడ్డాడు అని చెప్తున్నారు కదా. కళలో కనబడ్డ దేవుణ్ణి ఎవళ్ళు సృష్టించారు? మనస్సు సృష్టించింది. ఎందువల్ల? కళ అంతా కూడా మనస్సు యొక్క సృష్టియే. కళలో కనబడ్డ దేవుణ్ణి మనస్సు ఎలా సృష్టించిందో, జాగ్రత్త అవస్థలో కనపడిన దేవుణ్ణి కూడా మనస్సే సృష్టించింది. అవునా? మనస్సు చేత సృష్టింపబడిన దేవుడు యథార్థమైన దేవుడు అవుతాడా, లేకపోతే మనస్సు యొక్క కల్పన అవుతుందా? మనస్సు యొక్క కల్పనే అవుతుంది. మనస్సే పరిచ్ఛిన్నము. అటువంటి మనస్సు చేత క్రియేట్ చేయబడిన దేవుడు కూడా పరిచ్ఛిన్నమే అవుతుంది. ఏది పరిచ్ఛిన్నమో అది దేవుడు కాదాలదు. దేవుడు అపరిచ్ఛిన్నుడు. కాబట్టి మనస్సుతోటి, కంటితోటి చూశాను, చెవితో విన్నాను, చేత్తో ముట్టుకున్నాను దేవుణ్ణి, ఈ మాటలన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్న కల్పనలు మాత్రమే. తెలిసి చెప్తున్నారా ఈ మాటలు, తెలియక చెప్తున్నారా? అంటే అమాయకులు కొంతమంది తెలియక చెప్తూ ఉండి ఉండవచ్చు. కొంతమంది గడుసు వాళ్ళు, అంటే మోసం చేసేవాళ్ళు, తెలిసే మేము దేవుణ్ణి చూడలేదు అని తెలిసే ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి తన పబ్బం గడుపుకున్నట కొరకై నేను దేవుణ్ణి చూశాను అని చెప్తాడు. దేవుణ్ణి చూశాను అనే మాట పొసగదు. ఎందుకంటే మీ చేత చూడబడేది దేవుడు అవదు. దేవుడు అనేది అన్నోన్ అండ్ అన్నోయబుల్. ఇంద్రియములకు మనస్సుకు గోచరము ఏది కాదో దానికే దేవుడని పేరు. ఓకే? కాబట్టి మనస్సుతోటి దేవుణ్ణి తెలియట అంటే అర్థమేమిటి? మనస్సుతో సంకల్పించుట అని అర్థం. ఓకే? అంటే సంకల్పములో దేవుడు విషయము అగును. అంటే దేవుడు ఏమవుతాడో తెలుసిన, ఘటము పటము మొదలైన వంటిది అగును. ఎందుకంటే ఘటము మనస్సు యొక్క సంకల్పములో విషయము, థాట్కి విషయము. పటము థాట్కి విషయము, దేవుడు థాట్కి విషయము అగును. కాబట్టి మనస్సు చేత తెలియబడేది, కంటి చేత చూడబడేది అది దేవుడు ఎన్నటికీ కాదు. దీంట్లో ఇంకో సమస్య కూడా గలదు. అంటే దీన్ని సమగ్రంగా నేను విచారం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏది కంటికి కనబడునో అది రూపము. రూపమనగా దేశ పరిచ్ఛేదము కలది. అంటే దేశమునందు, దేశమంటే స్పేస్, స్పేస్ నందు ఒక లిమిటేషన్, హద్దులు గలది. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ స్పేస్లో లిమిటెడ్గా ఉందా లేదా? లిమిటెడ్ ఇన్ స్పేస్. అలాగే ఈ పుస్తకము లిమిటెడ్ ఇన్ స్పేస్, ఈ బెంచి లిమిటెడ్ ఇన్ స్పేస్, ఆ కొండ లిమిటెడ్ ఇన్ స్పేస్, చంద్రుడు లిమిటెడ్ ఇన్ స్పేస్, సూర్యుడు లిమిటెడ్ ఇన్ స్పేస్. పరమాత్మ రూపము గలవాడు అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్ అవుతాడు. హౌ కెన్ యూ సే దాట్? స్పేస్ ఆకాశ్ కాభి బాప్ హై అని ఎవరో మహాత్ముడు, భగవంతుడు ఆకాశమునకు కూడా సృష్టించినవాడు. ఆకాశము కంటే పెద్ద గొప్ప అవ్వాలి అంచేతనే భగవంతుడికి బ్రహ్మ అని పేరు వచ్చింది. ఆకాశము కంటే గొప్పది. అంటే ఆకాశము లోపల సర్వము పరిచ్ఛిన్నమై ఉంటుంది. అటువంటి పరిచ్ఛేదములు లేనిది పరమాత్మ. అలాంటి పరమాత్మకి రూపము ఉంది అని మనం ఊరికే ఉపాసన కోసం కల్పించుకోవాల్సి ఉంటుందే తప్ప, తాత్కాలికముగా మేమేదో ఉపాసన చేయాలనుకున్నామండి కల్పించుకున్నాము. ఇది మీకు సరళముగా మీరు తెలుసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. మీరు గణపతిని పూజించాలనుకుంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. గణపతిని పూజించాలి అనుకోగానే మీరేం చేస్తారు? ఓ తమలపాకు పెట్టుకుని కొంచెం పసుపు తీసుకురామ్మా అని పిలుస్తారు. ఆ అమ్మగారు ఇంత బరిడలో పసుపు, డబ్బాలో పసుపు తీసుకొచ్చి అక్కడ పెడతారు. పసుపు డబ్బా అక్కడ పెడతారు. పెడితే దాంట్లో నుంచి ఒక గుప్పెడు పసుపు తీసి దానికి నీళ్లు పోసి ముద్ద కింద చేసి ఆ ముద్దని ఒక కోన్ షేప్లో శంకు ఆకారంగా ఆ తమలపాకమే పెడతారు. పెట్టి ఇదిగో గణపతి అంటారు.
అంతే రూపములన్నీ అట్టిపోయాయి అంతే. ఓకే, సపోజ్ పసుపు ముద్ద బదులు మీరు బంగారంతో తయారు చేసిన గణపతి కంసాలచే చేయించి పెట్టారనుకోండి, పసుపు ముద్ద అయితే తీసుకెళ్లి సాంబార్లో పడేస్తారు. ఈ బంగారపు విగ్రహం చేయించి పూజ అయిన తర్వాత ఏం చేస్తారు? భద్రంగా పెట్టుకుంటారు. అంతే తేడా తప్ప రూపం విషయంలో పసుపు ముద్దకి బంగారంతో చేసిన విగ్రహానికి తేడా ఏమీ లేదు. పసుపు ముద్ద ఏమిటి? వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? పసుపు ముద్ద అంటే ఏమిటి? అంటే తత్కాలమునందు మనచే దేవుడుగా భావన చేయబడేది. అందుకే భావన కోసం అలా పసుపు ముద్దని పెట్టారు. అవునండి, అంతేనా? విగ్రహం ఏమిటంటారు? సేమ్ సేమ్. తత్కాలమునందు మీరు పరమాత్మని భావన చేయటం కోసం ఒక విగ్రహాన్ని పెట్టారు. పసుపు ముద్దకి విగ్రహానికి తేడా ఏమిటి? పసుపు ముద్ద కాలపరిచ్ఛిన్నంగా ఉంటుంది, అంటే గంట అయ్యేప్పటికీ అది విడిపోతుంది, ఆ కోన్ షేప్ మిగలదు. ఆ వాటర్ ఎవాపరేట్ అయిన వెంటనే కోన్ షేపు మిగలదు. విగ్రహం శాశ్వత కాలం ఉంటుంది. ఉంటుందా? శాశ్వత కాలం ఉంటుందా విగ్రహం? మహాబలిపురంలో విగ్రహాలన్నీ ఏమయ్యాయి? అన్నీ అరిగిపోయాయి. సముద్రపు గాలికి విగ్రహాలన్నీ అరిగిపోయి కన్ను ముక్కు పెదవి అన్నీ ఏకం పాకం అయిపోయి గుండురాయిలా తయారయ్యాయి విగ్రహాలన్నీ. చూశారా ఎప్పుడైనా మహాబలిపురంలో విగ్రహాలు అరిగిపోయాయి? మన భీమేశ్వర స్వామి అరిగిపోతే మా పొలిమర్ సైంటిస్ట్ ఒక ఆయన సమ్ ప్రాపర్ పొలిమర్ ఒకటి దానికి పెట్టి ఆ అరిగిపోయిన భీమేశ్వర స్వామిని మళ్ళీ నిలబెట్టాడు. తెలుసా మీకు ఆ సంగతి? వీళ్ళు అరకు కొట్టేశారు, పాలు పెరుగు పోసేసి. అది లైమ్ స్టోన్, అది పాలు పెరుగు పోసేస్తుంటే రోజు అలాగే గుట్టలు గుట్టలుగా పోసేస్తుంటే అరిగిపోతుంది, మరి ఏమవుతుంది? కాబట్టి పసుపు ముద్ద కంటే భిన్నము కాదు. పసుపు ముద్ద గంటలో అరిగిపోతే విగ్రహములు 10 ఏళ్లలోనో 50 ఏళ్లలోనో 100 ఏళ్లలోనో అరిగిపోతాయి. మొత్తం మీద ది పాయింట్ ఈజ్ రూపం అనేది ఉన్నట్లయితే కాలపరిచ్ఛిన్నము అయిపోతుంది. దీన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. ఫిజిక్స్ ఇది. ఏది దేశ పరిచ్ఛిన్నమో అది కాలపరిచ్ఛిన్నము కూడా అగును. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, దేవుడు దేశ పరిచ్ఛిన్నుడా కాదా, అంటే దేశం యొక్క హద్దులకు లోబడి ఉండువాడా కాదా. దేశము యొక్క హద్దులకు లోబడి దేవుడు ఉన్నట్లయితే దేశము గొప్పదవుతుంది. దేవుడు గొప్పవాడు ఎలా అవుతాడు కదా? ఇప్పుడు భూమి గొప్పదా ఆకాశం గొప్పదా? ఆకాశం గొప్పది. ఎందువల్ల? ఆకాశం లోపల భూమి అంతర్గతమై ఉంటుంది కనుక. ఆకాశము పెద్దది, భూమి చిన్నది, కాబట్టి భూమి కంటే ఆకాశము గొప్ప. మరి దేవుడు కూడా ఒక రూపముంటే ఆకాశములో అంతర్గతమై ఉంటే దేవుడు కూడా పరిచ్ఛిన్నుడైపోతాడు, ఆకాశమే గొప్పదవుతుంది. కాబట్టి బ్రహ్మ అనగానే దేశ పరిచ్ఛేదము లేని తత్వము, దానికి దేశ పరిచ్ఛేదము లేదు కాబట్టి దానికి రూపము లేదు. అయితే మీకు సందేహం రావచ్చు, రూపము లేదు అని ఇంత గింజుకుంటున్నాడు ఈయన. రూపం లేకపోతే, రూపం లేనిది మనకి ఎలా తెలుస్తుంది, మనకు అనుభవానికి వచ్చే అవకాశం ఏముంది అంటే, చూడండి, అనుభవానికి రావటానికి రూపం అక్కర్లేదయా బాబు. రూపం అని పెట్టుకుని రూపము 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 అని అదొక వేలం వెర్రి కింద పెట్టుకోవడమే తప్ప మీకు అనుభవానికి రావడానికి రూపం అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ మీకు అనుభవానికి వస్తుందా? ఏ రూపము గలదు? పృథివీ, మీరు పృథివీపై జీవిస్తున్నారు, 100 ఏళ్ళు జీవిస్తారు పృథివీపై. పృథివీకి రూపమేమున్నది? నీరు త్రాగి దప్పికి తీర్చుకుంటున్నారు, నీటికి రూపమేమున్నది? అంటే కాదండి, సీసారూపం. సీసారూపం కాదండి బాబు, నీటి రూపం కాదు అది. సీసారూపం సీసాది, నీటిది కాదు. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపము వచ్చును అని నేను 5వ తరగతిలో చదువుకున్నాను. ఆ తర్వాత వేదాంతం చదివినప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపము వచ్చును అనకూడదయా, ఆ రూపము వచ్చినట్లు కనబడును అని ఏడవాలి. అలా అలా చెప్పాలి. ఎందుకంటే సపోజ్ ఈ నీటికి సీసా రూపం వచ్చిందనుకోండి, సీసా రూపం వస్తే
నేను కప్పులో పోద్దామంటే కప్పులో పట్టదు, అది కప్పులోకి వెళ్ళదు, ఎందుకంటే దీని రూపం సీసారూపం అయిపోయిందిగా, ఇంకా కప్పులోకి వెళ్ళదు. ఒకవేళ కప్పులో వెళ్ళినా ఇలాగ అలాగే ఉంటుంది, ఆ కప్పులో ఖాళీగా ఉంటుంది. అలా ఉంటుందా? లేదు, సీసా రూపం రాదు దానికి, వచ్చినట్లు కనపడును. అంటే సీసారూపమును మీరు నీటిపై అధ్యారూపము చేస్తారు. కాబట్టి రూపము రూపము అని మీరు ఊరికే ఊళ్ళు ఊరిపోవద్దు. ఆకాశమునకు రూపమేమున్నది, వాయువుకు రూపమేమున్నది, తర్వాత అగ్నికి రూపమేమి గలదు? అంటే మంట, నీ మంట కూడా కట్టెని బట్టి వచ్చింది మంట, అది కట్టెని బట్టి వచ్చింది తప్ప అగ్ని యొక్క స్వరూపంలో రూపము లేదు. తత్వములన్నీ కూడా రూపము లేనివియే. సో మచ్ సో అనారూపితాకారం తత్వం అని డెఫినేషనే ఇచ్చారు. దేనియందు రూపము యొక్క ఆరోపము లేదో దానికే తత్వము అని పేరు. మీరు రూపాన్ని ఆరోపించడం అలవాటై ఉంటారు. ఏదో ఒక రూపాన్ని ఆరోపించాలి, ఏదో ఒక పేరు పెట్టాలి. ఎందుకండి పేరు పెట్టడం అలా వదిలేయండి. దాన్ని పేరు పెట్టారంటే మీరు దాని ఎందు ఒక వికారమును సృష్టించిన వారు అవుతారు, ఒక కండిషనింగ్ని క్రియేట్ చేసిన వారు అవుతారు. అలా వదిలేయండి, పేరెందుకు పెట్టడం, రూపం ఎందుకు కల్పించడం, అలా వదిలేయచ్చు. లేదు ఉపాసన కోసం పెట్టుకుంటా ఉంటే పెట్టుకోవచ్చు. పరమాత్మకు రూపము ఉండదు. ఏమి రూపం ఉంటే నీ సొమ్ము ఏం పోయిందంటే, సొమ్ము పోవడం కాదయా, రూపం ఉంటే ఆ పరమాత్మ అది విచ్ఛిన్నమైపోతుంది, ఆ రూపం పోతుంది. రాముని రూపం ఏమైనది? రాముడు ఉన్నాడు, రూపము పోయినది. ఇప్పుడు రాముడే రూపము అని మీరంటే ఈనాడు రాముడు ఉండకూడదు, రూపం లేదుగా. రూపం పోయినా రాముడు ఉన్నాడు, కాబట్టి రాముడు అంటే రూపము కాదు, అరూపము. అంచేతనే ఈనాడు ఉన్నాడు. కాబట్టి ఈ రూపమునందలి ఆగ్రహము ఉన్నంత వరకు వాడు ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియలేడు. అంచేతనే స్వామి వివేకానంద సుస్పష్టముగా చెప్పినాడు. ఏమని? టెంపుల్ వర్షిప్, ఆ ఇమేజ్ వర్షిప్ గురించి మాట్లాడుతూ ఇట్ ఈజ్ ఎ వెరీ ప్రిలిమినరీ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పినాడు. వెరీ ప్రిలిమినరీ ఫార్మ్ ఆఫ్ రిలిజియన్, ప్రిలిమినరీ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అని ఆయన మాట అది. ప్రిలిమినరీ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఆర్ ప్రిలిమినరీ వర్షిప్ అంటే చిన్నతనంలో స్కూల్లో పలక మీద ఎక్కాలోవి రాసుకున్న వాళ్ళు పూసలు, ఆ పలకకి పూసలు ఉంటాయి, ఎర్ర పూసలు, నల్ల పూసలు, బ్లూ, అవి లెక్క పెట్టుకుని కూడికలోవి చేసుకుందుకు పూసలు పెట్టుకుంటారు. అలాగా ఎంఏ మ్యాథమెటిక్స్ అయినా ఇంకా పూసలే అలాగా. కాబట్టి మీరు మనిషిలో దేవుణ్ణి చూడాలి. మనిషిలో దేవుణ్ణి చూడాలంటే ఈ మనిషిలో దేవుణ్ణి చూస్తామండి, నల్లగా చింతముద్దులా ఉన్నాడు, ముఖంలో రూపం లేదు, పొట్టిగా కూడా ఉన్నాడు. ఈ మనిషిలో దేవుణ్ణి నేను చూస్తామంటే మేము చూడమన్నది రూపమును కాదురా బాబు, రూపమును చూడవలేదు. మనిషి లోపల దేవుడికి రూపం ఉండదు. కాబట్టి రూపము అని పెట్టుకునే ఊరికే ఉవ్విళ్ళు ఊరిపోతే మురిగిదేమీ లేదు. రూపము అంటే దేశ పరిచ్ఛిన్నము. ఎంత డేంజర్ అంటే అది ఎయ్యది దేశ పరిచ్ఛిన్నమో, అయ్యది కాల పరిచ్ఛిన్నమో అగును అని లా. ఇట్ ఈస్ ది లా ఆఫ్ లా, నేచర్స్ లా, యూనివర్సల్ లా, ఐన్స్టైన్ చెప్పిన లా. రూపం అనేది మీరు పెట్టారంటే కాలంలో అది నశించి తీరును. అంచేతనే మీరు పెట్టిన రూపానికి, మీరు ఎప్పుడైనా విన్నారా మా ఇంట్లో మా అమ్మగారు మాకు ఒక ఆంక్ష విధించేవారు, ఈవేళ మీరు చల్లదన్నాలని టిఫిన్లని మీరు ఇబ్బంది పెట్టవద్దు, ఈరోజు దేవుణ్ణి తోముకునే రోజు. ఈ దేవుళ్ళను తోముకోవటం ఇదో పెద్ద కార్యక్రమం. చింతపండు, పీచు, మామూలుగా మీరు తిన్న కంచాలు తోముకునే పీచు దానికి పనికిరాదు. కాబట్టి కొత్తగా అంతకుముందు టచ్ చేయని కొబ్బరి డొక్క ఒకటి పట్టుకొచ్చి ఆ పీచును శుభ్రంగా నీళ్లతో కడుక్కుని, ఆ పవిత్రమైన పీచు, పవిత్రమైన చింతపండు. చింతపండు కావాలి కదా మరి ఈ దేవుళ్ళని అన్నిటి తోముకోవడానికి. ఈ రకంగా
ఆ దేవుళ్లను తోముకునే కార్యక్రమం స్నానం అయిన తర్వాత అక్కడ కూర్చుని పవిత్రమైన నీళ్లతో, పవిత్రమైన చింతపండుతో, పవిత్రమైన పీచుతో ఆ సింహాసనము దేవుళ్ళని తోమి పెట్టుకునేవారు. దేవాలయాల్లో కూడా ఈ పనే చేస్తూ ఉంటారు. ఇటు వచ్చి కొంచెం సోఫిస్టికేటెడ్గా చేస్తారు. కాబట్టి రూపం అనేది తత్కాలమునందు భావన చేయుట కొరకు మేము ఏర్పాటు చేసుకున్నాము అని మీరంటే పర్వాలేదు, కానీ లిటరల్గా భగవంతునికి రూపము గలదు అని మీరు మొదలు పెడితే ఇట్ లీడ్స్ టు, అంటే దానివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. మీరు దేవుణ్ణి చెడగొట్టి పెడతారు. కాబట్టి రూపము అనే ఆగ్రహము వద్దు వద్దు. సో భాష్యకారులు ఏమంటున్నారంటే సందృశే, నేను చతుర్థ అనుకున్నాను, సందృక్ సందృశే అనుకున్నా, కాదు సందృశ సందృశే అంటే సప్తమి. సందర్శన విషయే నతిష్ఠతి అంటే ఇప్పుడు ఘటం ఉందనుకోండి, మీ చూపు ప్రసరించినటువంటి ఫీల్డ్, ద ఫీల్డ్ ఆఫ్ విషన్, విషన్కు ఫీల్డ్ ఉంటుంది కదండి, అంటే ఇంత ఫీల్డ్ అంటే త్రీ డైమెన్షనల్గా, ఇగో ఇంత వాల్యూమ్లో ఏది ఉంటే అది మీ కంటబడును. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాననుకోండి, అదిగో ఆ గేట్ దాకా ఉన్నవన్నీ కూడా ఆ ఫీల్డ్లో ఉన్నవన్నీ కంటపడతాయి. వెనకాల ఫీల్డ్ లేదు, వెనకాల ఫీల్డ్లో పడలేదు, కాబట్టి ఆ గోడమ దగ్గర ఉన్నది కంటపడదు, ఎదురుకుండా ఉన్నవన్నీ కంటపడతాయి. దాన్ని సందర్శన విషయము అని అంటారు. ద ఫీల్డ్ ఆఫ్ విషన్, ఐ విషన్ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో దేవుడు వచ్చి నిలబడతాడా? నో, నా సందృశే తిష్టతి రూపమస్య. దేవుడు వచ్చి అక్కడ నిలబడ్డం, మీరు చూశానండం, ఇదంతా కూడా ఏమీ సరికాదు. ఓకే, అంచేతనే నాకు దేవుడు కనబడ్డాడు అని చెప్పినవాడు అది అర్థం లేని మాట కిందే మీరు పరిగణించాల్సి ఉంటుంది. కాదండి, పురాణాల్లో చెప్పారు, పురాణాల్లో దేవుడు కనబడ్డాడని చెప్పారు అంటే అలా కథ కింద అలా చెప్తారు. దాని అభిప్రాయం ఏమిటంటే ఆ దేవుణ్ణి వాడు ఆత్మరూపంగా తెలుసుకున్నాడు అని అర్థం అంతే. దాన్ని అలాగనే ఆ కథని మీరు వ్యాఖ్యానం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా అంతకంటే ఇంకో చక్కటి పద్ధతి ఏమిటో తెలిసిన, ఈ కథలన్నీ దండం పెట్టి పక్కన పెట్టడం, అప్పుడు వాటిని అన్నింటినీ వ్యాఖ్యానం చేయటం, వాటికి మళ్ళీ సిగ్నిఫికెన్స్ చెప్పడం, ఇది చెప్పడం, ఈ పెద్ద తలపోటు కార్యక్రమం వదిలిపోతుంది. ఇప్పుడు కరోనా వచ్చాక ఈ మందు వేసుకో ఆ మందు వేసుకో, ఎందుకు కరోనా రాకుండా చూసుకుంటే పోతుందిగా, పెర్ఫెక్ట్. అది ఉపాయం. కాబట్టి మీరు ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి దర్శించండి. రూపము లేని వాటినన్నిటినీ మీరు ఏ విధంగా తెలుసుకుంటూ ఉన్నారో, పృథివ్యప్తేజో వాయువాకాశములను, ఇప్పుడు ఆకాశం మీకు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. తెలియట్లేదు అనొద్దు, ఆకాశం తెలుస్తోంది కదా. మరి ఆకాశానికి రూపం ఏమున్నది? రూపం లేకపోయినా చక్కగా చిలకలా తెలుసుకుంటున్నారు. ఏమిటి సమస్య, ఏమొచ్చింది? ఆకాశాన్ని తెలుసుకోవలసిన వారు పరమాత్మను తెలుసుకోలేరా? పరమాత్మ చైతన్య రూపంగా మీ హృదయంలో ఉన్నాడు. అది తర్వాత వస్తోంది, తర్వాత వస్తోంది. కాబట్టి రూపము గలదు అనే ఆగ్రహాన్ని మీరు పెట్టుకోవద్దు. అస్య ప్రత్యేగాత్మన రూపం సందర్శన విషయే నతిష్ఠతి. ఈ ప్రత్యేగాత్మ యొక్క రూపము మీ ఫీల్డ్ ఆఫ్ విషన్ లోపల కానరాదు, ఉండదు. అత నచక్షుషా, కొంచెం ముందుకు వెళ్ళండి, పశ్యతి నోపలభతే కశ్చన కశ్చిదపి. కాబట్టి అత అంటే కాబట్టి, ఎవడైనను కశ్చన అంటే కశ్చిదపి, ఎవడైనను ఈ పరమాత్మను ఆ కంటితోటి చూడలేదు. నా చక్షుషా పశ్యతి, పశ్యతి అంటే నా ఉపలభతే, దొరికించుకొనలేడు. పరమాత్మని నేను దొరికించుకున్నాను. ఎలా దొరికించుకున్నావురా, మీకు ఆ మాట అర్థమైందా? దొరికించుకునుట, ఎలా దొరికించుకున్నావు అంటే కళ్ళతో చూసి నేను తెలుసుకున్నాను. అది సంభవము కాదు. కన్నుతో పోని సంభవం కాకపోవచ్చండి,
కన్ను ఒక్కటే కాదుగా, ఇంద్రియములు 5 ఉన్నాయి. పోనీ చెవితో విని పరమాత్మని పట్టుకోవచ్చా? అంటే ఎలాగంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, దూరం నుంచి వాడు ఏదో అంటాడు, వీడు వచ్చాడు అని తెలుస్తుంది. తెలుస్తుంది కదా, ధ్వనిని బట్టి తెలియదు. ఇప్పుడు పక్కనే లారీ వెళ్ళింది అనుకోండి, బస్సు లారీ వెళ్ళింది అనుకోండి, మనకి తెలిసిపోతుంది. మారుతి కారు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కారు మేక్కు కూడా చెప్పచ్చు, కారు వెళ్ళిందండి, ఏ కారు వెళ్ళిందండి, అంబాసిడర్ కారు వెళ్ళింది. అయ్యి ఇల్లు ఇక్కడ చూడకుండా ఎలా చెప్పారంటే శబ్దాన్ని బట్టి చెప్పాము. అదే ఎలక్ట్రిక్ కారు వెళ్ళిందనుకోండి, మీకు తెలియదు. ఎలక్ట్రిక్ కారు వెళ్తే తెలియదు, చూస్తే కాదు తెలియదు. కాబట్టి పోనీ చూస్తే చూడడానికి పరమాత్మ దొరక్కపోవచ్చు, బహుశా వినడానికి దొరుకుతాడా? నో. కాబట్టి చక్షుహు అనే పదాన్ని చేత మిగిలిన ఇంద్రియాలను కూడా కలుపుకోవాలి, మనస్సును కూడా కలుపుకోవాలి. అదే అంటున్నారు ఆయన, సర్వేంద్రియేణా అన్నా పెట్టుకోవాలి. నా సర్వేంద్రియేణా, కేవలము చూపుతో మాత్రమే రూపముగా పరమాత్మని తెలియలేకపోవుట కాదు, ఇతర ఇంద్రియములతో కూడా పరమాత్మను విషయముగా చేయుట సంభవము కాదు. సర్వ ఇంద్రియములను మీరు పెట్టుకోండి. దాన్ని ఏమంటారంటే చక్షుర్గ్రహణస్య ఉపలక్షణార్థత్వాత్. అది కళ్ళకు కానరాడు అని ఏ న్యాయము చేతనైతే, ఏ యుక్తి చేతనైతే కళ్ళకు కానరాడు అని మీరు నిశ్చయించినారో, అదే యుక్తి చేత చెవులకు వినరాడు, ముక్కుకు ఆగ్రహించరాడు. ఏదైతే ముక్కు చేత ఆగ్రహించబడేదో అది పరమాత్మ కాదాలదు. ఏదైతే బుద్ధి చేత తెలియబడేదో అది పరిచ్ఛిన్నమైపోతుంది, లిమిటెడ్ అయిపోతుంది, కనుక పరమాత్మ కాదాలదు. ఇప్పుడు బుద్ధిలో పరమాత్మ తెలిసాడు అనుకోండి, ఏది గొప్ప అవుతుంది? బుద్ధి గొప్ప అవుతుందా పరమాత్మ గొప్ప అవుతుంది? బుద్ధి గొప్ప. బుద్ధి పరమాత్మ ముందా బుద్ధి ముందా? పరమాత్మ ముందు, బుద్ధి తరువాత. కాబట్టి కాంట్రడిక్షన్ మీకు తెలియట్లేదు. తర్వాత బుద్ధి చేత తెలియబడేది సర్వము బుద్ధి యొక్క కండిషనింగ్కి లోబడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ కండిషనింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు రాజమండ్రి వెళ్తూ నది చూశారనుకోండి, మీకేమనిపిస్తుంది? నేను గోదావరిని చూస్తున్నాను అని అనుకుంటారు. ఇప్పుడు ఎవడో అమెరికన్ ఎవడో వచ్చి రైల్లో వెళ్తున్నాడు అనుకోండి, ఐఎమ్ లుకింగ్ ఎట్ ఏ రివర్ అని అనుకుంటాడు. ఐఎమ్ లుకింగ్ ఎట్ ఏ రివర్ అనుకుంటాడు తప్ప గోదావరిని అనుకోడు. వాడికి కళ్ళు ఉన్నాయి, వాడికి బుద్ధి ఉంది, కానీ గోదావరి అనే కండిషనింగ్ వాడి బుద్ధిలో లేదు. అదే అంగారక గ్రహం నుంచో చంద్ర ఉపగ్రహం నుంచో, చంద్రుణ్ణి గ్రహం అనకూడదండో, మీరు అలా అంటే అది సైంటిఫిక్ అవ్వదు. సో చంద్రుడనే ఉపగ్రహం నుంచో అంగారకమనే గ్రహం నుంచో ఒక ప్రాణి భారతదేశానికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వచ్చారనుకోండి, ఆయన రివర్ అని అనుకోడు, నీరు అనుకుంటాడు. కాబట్టి బుద్ధి యొక్క కండిషనింగ్ని బట్టి బుద్ధి చేత తెలియబడేది షేప్ అవుతుంది. ఆ కండిషనింగ్ ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా బుద్ధి చేత తెలియబడేది ఆ రకంగా తయారవుతుంది. ఓకే, ఇప్పుడు చేపలన్నీ కలిసి దేవుడిని దేవాలయం కట్టుకున్నాయనుకోండి, ఆ దేవాలయంలో దేవుడు ఏ రూపంగా ఉంటాడు? పెద్ద చేప రూపంగా ఉంటాడు. ఎందుకని? చేప యొక్క బుద్ధి అలా ఉంటుంది కనుక. కాబట్టి బుద్ధి దేవుణ్ణి తయారు చేస్తుందండి, బుద్ధి దేవుణ్ణి తయారు చేస్తుంది. మీరు గమనించారా? బుద్ధి. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మీసాలు ఉన్నాయి అంటే ఆ మీసాలు వెంకటేశ్వర స్వామి పెంచుకున్నాడనా? కాదు, ఆ విగ్రహం తయారు చేసినటువంటి మానవుని యొక్క బుద్ధి ఆ విగ్రహానికి మీసాలు పెట్టినది అని అర్థం. అంతే తప్ప, ఇప్పుడు మహాభారతంలో భీముడికి మీసాలు లేవు. మహాభారత్ మీరు చూశారు కదా సీరియల్లో, దాంట్లో మేజర్ సమస్య ఏమిటంటే నేను పడ్డ సమస్య, భీముడికి మీసాలు లేవు. మహాభారత భీముడికి వీసాలు లేకపోవడం ఏమిటండి? ఎవడైనా నవ్విపోతాడు. ఇది నా సమస్య, నా కండిషనింగ్. అక్కడ కండిషనింగ్ ఏమిటి? ఆ డైరెక్టరు, ఆ యాక్టరు, బహుశా యాక్టర్ నేను మీసాలు కానీ వాడు రిఫ్యూజ్ చేసేయడం ఏమిటో అని వాళ్ళ సమస్య ఏమిటో నాకు తెలియదు. ఆ భీముడు మీసాలు లేని భీముడు, దేహం అయితే కొంచెం బలంగానే ఉంది కానీ మీసాలు లేవు.
ఆ కండిషనింగ్ అలా ఇడిచింది, ఆ డైరెక్టర్ యొక్క కండిషనింగ్ అలా ఉంది. కాబట్టి బుద్ధి యొక్క కండిషనింగ్ చేత నిర్ధారింపబడే ఒక ఎలిమెంట్, అది దేవుడు ఎలా అవుతుందండి? అది దేవుడు అవదు. ఓకే, సో ఇవన్నీ కూడా మరి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఆ పరమాత్మ స్వరూపము తెలియాలంటే ఈ కండిషనింగ్, ఈ 300, 400, 500 సంవత్సరాల కండిషనింగ్ ఏదైతే ఉందో దీని అంతని పక్కన పెట్టాల్సి ఉంటుంది. అది మరి దాని సంగతి. మీరు దానికి రెడీయా కదా మీరు చూసుకోవాలి. మంత్రం అయితే మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నది, భాష్యకారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంచేతనే ఈ పౌరాణికులు, ఈ కర్మవాదులు, ఈ ఉపాసకులు వీళ్ళు ఏం చేస్తారంటే ఉపనిషత్తుల జోలికి రారు. ఉపనిషత్తుల జోలికి వెళ్తే సమస్య వస్తుంది. ఆయన హైదరాబాద్లో ఆచార్యులు గారు ఒక ఆయన ఉండేవారు, మంచి పండితులు ఆయన. ఆయన శిష్యులకు ఏం చెప్పేవారంటే మీరు ఉపనిషత్తులు చదువుకోకండిరా, ఉపనిషత్తుల జోలికి వెళ్ళకండి, మీరు చక్కగా ఈ గ్రంథాలు ఏవో ఉన్నాయి కదా, పురాణ గ్రంథములు ఉన్నాయి, ఏదో విష్ణు పురాణమునో లేదా వెంకటాచల మహాత్మ్యమనో అలాంటివి చదువుకోండి మీరు హాయిగాను, మీకు సంతోషంగా ఉంటుంది, ఈ ఉపనిషత్తుల్ని మాత్రం మీరు పట్టుకోవద్దు అని చెప్పారు. ఆయన ఉపనిషత్తుల్ని పక్కన పెట్టండి అని చెప్తే ఎవళ్ళో ఏకాంతంగా అడిగారు. 10 మందిలో అడిగితే సమాధానం చెప్పలేదు, నేను చెప్పినట్టు చేయండి అని ఊరుకున్నారు. ఏకాంతంగా ఎవళ్ళో అడిగారు, ఏమిటండి ఉపనిషత్తులకి చాలా ప్రత్యేకత కలదు, వాటిని మీరు అలా పక్కన పెట్టించేస్తున్నారు ఏమిటి అని అడిగారు. అంటే ఆయన చెప్పారు, ఏం చేయమంటావు చావమంటావా, ఉపనిషత్తుల్లో ద్వైతం లేదు, అద్వైతమే ఉంది, మొన్న ఏం చేయమంటావు ఇప్పుడు, వీళ్ళని ద్వైతం వదిలిపెట్టి అద్వైతంలోకి మార్చమంటావా లేకపోతే పక్కన ఉపనిషత్తులు పక్కన పెట్టమంటావా, నాకెందుకునో ఉపనిషత్తులు పక్కన పెట్టి వీళ్ళు వీళ్ళ ద్వైతమే వీళ్ళు నడిపించుకుంటూ ఉంటారని నాకు అనిపించి అలా చేశాను అని చెప్పారు ఆయన. అర్థమైందా మీకు? కాబట్టి మీరు ఉపనిషత్తుల్లోకి వచ్చి దేవుడికి ఈ రూపం పెడతాను ఆ రూపం పెడతానంటే దట్ డజంట్ వర్క్. మీరు ఉపనిషత్తుల్ని శంకర భాష్యాన్ని దూరం పెట్టండి. మీరేం చేస్తారంటే స్థల పురాణాలు ఉంటాయి. నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు, అంటే హై స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మొట్టమొదటి స్థల పురాణం నేను చదివాను. సంస్కృతం వచ్చి మాకు అప్పటికే. అంచేత మొట్టమొదటి స్థల పురాణం ఏమిటంటే వ్యాఘ్రేశ్వర మహాత్మ్యము. మా ఊరు పక్కనే వ్యాఘ్రేశ్వరం అనో ఉంది. ఆ వ్యాఘ్రేశ్వరం ఊరు మొట్టమొదటి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయంలో శివుడు, విష్ణువు కాదు. చూడండి దేవుళ్ళని మన వాళ్ళు ఎలా విడగొట్టి పెట్టేశారో, ఎలా ముక్కలు చేసి పెట్టేశారంటే ఇంకా మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేయటం చాలా కఠినమైపోతుంది. విష్ణువు కాదు, శివుడు ఉన్నాడు ప్రారంభంలో, మొగ ప్రారంభంలో శివుడు. ఆయన పేరు వ్యాఘ్రేశ్వరుడు. అవును, ఈ వ్యాఘ్రం ఏమిటి అంటే మరి ఆ పురాణం చదివితే తెలుస్తుంది వ్యాఘ్రం ఏమిటో. అక్కడ ఏదో పెద్ద పుల్ల రావడం, ఆ పెద్ద పులి మరి అప్పట్లో పెద్ద పుల్లలు ఉండేవన్నమాట కోనసీమలో, అలా ఏదో ఉంటుంది ఇంక కథ. అలాంటి స్థల పురాణాలు ఇవన్నీ ఉంటాయి, అవి చదువుకోండి మీరు. మీకు ఈ ఉపనిషత్తులు ఎందుకు? వై డూ యూ వాంట్ దిస్? నో, అదేమిటో చెప్పు మాకు. మరి చెప్పమంటే టేక్ ఇట్ దట్. సో దాన్ని మరి అధ్యయనం చేయండి. అది నన్ను ఒక ఆయన అడిగి, ఏమయ్యా నీకు శిష్యులు కావాలా అక్కర్లేదు అని అడిగాడు. నాకు శిష్యులు గురువులు అలాంటిది లేదండి చెప్పాడు. నువ్వు పాఠానికి రమ్మంటావా వెళ్ళిపోమంటావా, నేను ఆయన ఏదైనా ఇన్వైట్ నాట్ ఆస్క్ దెమ్ టు గెట్ అవుట్. నేను హెచ్చరిక చేస్తున్నా, మీరు చూసుకోండి మీ అధికార సంపదకి ఇది అనుకూలమా కాదో మీరు చూసుకోండి. మీరు పాఠానికి వచ్చి నన్ను పాఠం మీకు నచ్చిట్లా చెప్పాలనే పాఠం, యూ వాంట్ దట్? మీకు మనం అనుకున్నట్టుగానే ఈయన చెప్పాడు అని క్లాస్ అయిన తర్వాత అలా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా ఏమి? నో, అలా కుదరదు. ఏ ఇంతకీ ఇది నా పాఠం కాదుగా, నేను చెప్తున్న పాఠం కాదుగా, భాష్యాన్ని చూసి చెప్తున్నాను నేను. పశ్యతి నోపలభతే కశ్చన కశ్చిదపి ఏనం ప్రకృతమాత్మానం. అక్కడ ఏనం అని ఉంది కదా, కశ్చనైనం అనే, అంటే ఈ ఆత్మను మనం ప్రకృతములో ఆత్మ గురించే చర్చిస్తున్నాం.
కాదని పరమాత్మ కదా అంటే అదేనయ్యా బాబు, ఆత్మ అంటే పరమాత్మయే. ఈ పరమాత్మను కంటితో చూచుట శక్యము కాదు. కాబట్టి సెటిల్ అయిపోయిందా లేదా, ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందా లేదా మీకు చెప్పండి. ఏదో మంత్రం పట్టుకోవడం, ఈ మంత్రాన్ని 600,000 జపిస్తే దేవత యొక్క దర్శనమగును. దేవత దర్శనం అవదు, యథార్థమైన దేవత దర్శనం అవదు. దర్శనమయ్యేది దేవత కాదు, సెటిల్ అయిపోయింది కదా. కాబట్టి మీరు మంత్ర జపం చేయండి, ఇంకా దేవుడు వచ్చి ఎదురుకుండా కనపడతాడనే ఈ పిచ్చి మాత్రం పెట్టుకోవద్దు. ఎదురుకుండా కనపడేవాడు కాదు దేవుడు, కనపడకుండగా కనపడే దాంట్లో కనపడకుండగా ఉన్న తత్వమే దేవుడు. కనపడేవేమిటి? రూపములు, నామములు. రూపానికి పక్కన నామం ఉంటుంది తోడుగా. నామరూపములు మనకు అనుభవానికి వచ్చేవి నామరూపములు. నామరూపములయందు దేవుడు ఉండడు, ఎందుకంటే దేవుడు ఒకనొక నామరూపము కాదు. నామరూపములన్నింటి యందు వ్యాపించిన నెంబర్ వన్ దాన్నే ఏమంటారంటే ఇమ్మనెంట్ అంటారు ఇంగ్లీష్లో. నామరూపములన్నింటి యందు వ్యాపించి ఉన్న అంటే ఇమ్మనెంట్. అదే సమయంలో నామరూపములకు అతీతమైన అంటే ట్రాన్సెండెంట్ పరమాత్మ అది. కాబట్టి పరమాత్మని ఇంకొక నామరూపము అని పెట్టకూడదు. నామరూపములలో వ్యాపించి నామరూపములకు అతీతముగా ఉండే ఆ తత్వము ఏది కలదో, అనామ అరూప తత్వము, అది ఏ పరమాత్మ. బంగారంలాగా, మీకు బంగారమే దృష్టాంతము. ఆభరణములన్నీ నామరూపములే, వాటన్నిటి ఆభరణములన్నీ ఎందు వ్యాపించి ఉండి తాను ఒక ఆభరణము కాకుండా ఉన్నదియే బంగారము. మీరు చెప్పండి, బంగారము ఏ ఆభరణము? బంగారం ఏ ఆభరణము అంటే మీరేం చెప్పాలి? ఆభరణం కాదయ్యా బాబు బంగారం. ఆభరణం అనేది నామరూపాలు, బంగారానికి ఆభరణ బంగారానికి నామరూపాలు లేవు అని చెప్పాలి. మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీ పుస్తకం తీసుకుని, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకంలో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో గోల్డ్ అనే టాపిక్ ఉంటుంది. ఆ గోల్డ్ టాపిక్ అంతా మీరు చదవండి, చదివి గోల్డ్ రూపం ఏమిటో నాకు చెప్పండి. ఉండదు, గోల్డ్కి రూపం ఉండదు, వ్యాలెన్సీ ఉంటుంది, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయి, రూపం మాత్రం ఉండదు. మీరు పోనీ మీరు రోజు కూరలో ఉప్పు వేస్తూ ఉంటారు కదా, ఉప్పు యొక్క రూపం ఏమిటో చెప్పండి. ఉప్పుకి రూపం, ఉప్పు క్రిస్టల్కి రూపం ఉంటుంది తప్ప ఉప్పుకి రూపం ఏమి ఉండదు. మేబీ దట్ ఈస్ నాట్ ది రైట్ ఎగ్జాంపుల్, చూసుకోండి మొత్తానికి మీరు. కనుక ఈ రూపము పిచ్చిని మీరు వదిలేయాలి. ఏదో రూపం, ధ్యానము చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏమంటే ధ్యానం చేద్దామనుకుంటే, దేవుణ్ణి ధ్యానం చేద్దామనుకుంటే మనస్సు దేవుని మీద నిలబడటలేదు. ఎలా నిలబడుతుందండి? మీరు కళ్ళు మూసుకుని వెంకటేశ్వర స్వామిని చూసే ప్రయత్నం చేయండి, అవ్వదది, ఆ పనే అవ్వదు. కాబట్టి అది మీకే కాదు, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి రోజు పూజ చేసేవాడికి కూడా కళ్ళు మూసుకుంటే ఆ రూపం కనపడుతుంది. ఎందుకంటే మనస్సు రూపముపై నిలబడదు, అది అయ్యే మాట కాదు. రూపము మీద మనస్సును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాను అని కొంతమంది అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అలాగే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏ రూపము మనస్సు నిలబడక అలాగా మిగిలిపోయారు. అప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి రిఫ్రిజిరేటర్ పక్కన దేవత కనపడింది, లేకపోతే బీరు ఆ వెనకాల దెయ్యం కనపడింది అంటే ఇంకా అలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది కల్పనలు. ఎందుకంటే ఆ రూపం రూపం పెట్టుకుంటే ఏవో కల్పనలు మనస్సు చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు రూపము ఉండదు. మరైతే ఎలాగండి చూడడం పరమాత్మని? కథంతరిహితం పశ్యేత్. మరి ఆ పరమాత్మని ఎలాగ దర్శించటం? దర్శించడం అంటే తెలుసుకునటం. ఎలా తెలుసుకునటం? ఇప్పుడు నది సముద్రమును ఎలా తెలుసుకుంటుంది? సముద్రములో విలీనమగుట ద్వారా సముద్రమైపోయి
అదే తెలుసుకోవడం. నది సముద్రాన్ని తెలుసుకోవడం అంటే అంతే, సముద్రంలో విలీనమైపోయి సముద్రం అయిపోవడం, అప్పుడు తెలుసుకున్నట్లే. మీరు కూడా అంతే చేయాల్సి ఉంటుంది. దాన్నే తెలుసుకోవడం అంటారు. నెక్లెస్ బంగారాన్ని తెలుసుకోవడము, అవి కూడా నేను అది అన్నట్టు పెట్టండి. కెరటము నీటిని ఎట్లు తెలుసుకొను అంటే, కెరటము తన ఎగిరి పొడుటను మానివేసి ఆ నీటిలో విలీనమైపోయి నీరుగా మిగిలి ఉండుటయే నీటిని తెలుసుకొనుట. కాబట్టి మీరు ఈ జీవభావమును కల్పించుకున్నటువంటి జీవభావమును అంటే దేహతాదాత్మ్యమును, దేహము మనస్సు వాటితోటి ఏ అధ్యారూపము, అవి నేనే అనే అధ్యారూపం ఏది గలదో ఆ అధ్యారూపమును, దాన్ని బట్టి వచ్చే అధ్యారూపము అంటే సూపర్ ఇంపొజిషన్, తన కాని దాన్ని తన నెత్తిని వేసుకోవడాన్ని అధ్యారూపము అని అంటారు. ఏమంటే నేను తూర్పుగోదావరి జిల్లా వాడిని అన్నాడు ఒక ఆయన. అది అధ్యారూపమా స్వరూపమా? అధ్యారూపం. కాబట్టి ఇటువంటి అధ్యారూపాలను పెట్టుకుని కూర్చుంటారు. స్వరూపాన్ని తెలుసుకోరా అంటే అధ్యారూపం పెట్టు కూర్చుంటారు. ఈ అధ్యారూపములు ఉన్నంత వరకు మీకు స్వరూపం తెలియదు. ఈ అధ్యారూపములనన్నిటినీ త్రోసిపుచ్చేసి అంటే అర్థం ఏంటి? సింపుల్ అండ్ సింగిల్ అవ్వాలి. ఆ సింపుల్ అండ్ సింగిల్ పట్టుకోవాలి. అధ్యారూపములనన్నిటినీ ఆమూలాగ్రంగా టోటల్గా మీరు త్రోసిపుచ్చేసినట్లయితే సింపుల్ అండ్ సింగిల్ శుద్ధ చైతన్య రూపంగా మీరు మిగిలి ఉంటారు. అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మను తెలుసుకొనుట అనగా పరమాత్మయందు విలీనము అగుట ద్వారా పరమాత్మయే ఉండుటయే పరమాత్మను తెలుసుకొనుట అని ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అలాగే చెప్పబోతున్నారు కూడా. కథం తరిహితం పశ్యేత్ ఇత్యుచ్యతే. ఆ పరమాత్మను ఎట్లు దర్శించవలేను అనగా ఎట్లు తెలియవలేను అన్నట్లయితే సమాధానము చెప్పబడుతున్నది. ఎందుకంటే మన ధోరణ ఎలా ఉంటుందంటే, రూపం అనేది ఉంటే మేము ఎలాగైనా సరే వెళ్ళిపోయి ఆ రూపం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి వడపట్టేసి మేము తెలిసేసుకుంటాము. కాదండి, రూపం ఈ ఊళ్ళో లేదండి, కాశీలో ఉంది, కాశీ వెళ్ళిపోతాం. మేము మాకేమైనా చేత కాదా ఏమి, కాశీ వెళ్ళిపోతాం. కాదండి, కాశీలో లేదు, కేదార్లో ఉంది, కేదార్ వెళ్ళిపోతాం. కేదార్లో కాదా బాబు, టిబెట్టు. టిబెట్ ఇప్పుడు చైనా అధీనంలో ఉంది, చైనా వాళ్ళ అధీనంలో ఉండే మౌంట్ కైలాస్ దగ్గర ఉంది రూపము. అంటే చైనా వాడి దగ్గరికి వెళ్ళిపోయి వీసా సంపాదించేసి పాస్పోర్ట్ పెట్టేసుకుని ఎవరినో ట్రావెల్ ఏజెంట్కి 100,000 రూపాయలు ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోతాం. మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం రూపం కోసం. రూపమే లేదు ఇప్పుడే. కాబట్టి ఈ డైరెక్షన్ తప్పు. రూపము ఉన్నట్లయితే ఎంత దూరమైనా వెళ్ళి పట్టుకోవచ్చు ఆ రూపాన్ని. రూపమే లేదంటుంటే నువ్వు అంతర్ముఖుడము కావాల్సి ఉంటుంది. బయట ఉండేవన్నీ రూపములన్నీ కల్పితములే, వాటిల్లో పరమాత్మ లభించుట అనే ప్రసక్తి లేదు. మీరు అంతర్ముఖుడై మీరు పరమాత్మను తెలుసుకొనవలేను. మరి బయట రూపాలన్నీ ఎందుకు పెట్టారు అంటే, చూడయా ఈ రూపాలన్నీ ఎందుకు పెట్టారంటే, అన్నీ వ్యాసమహర్షి ఏం పెట్టినవి బావు, అన్ని వీళ్ళు 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 పెట్టినవి, నిన్న కాక మొన్న పెట్టిన రూపములు, ఇంకా పెడుతూనే ఉన్నారు కూడా. ఒక ఆయన కొబ్బరికాయని విఘ్నేశ్వరుడు రూపంగా ఉందని ఓ దేవాలయం కట్టాడు. ఈ మధ్యన వెస్ట్ గోదావరిలో చిలక రూపంగా ఉన్నాడు దేవుడని ఇంకొకడు దేవాలయం కట్టాడు. ఇంకొకడు వరాహ రూపంగా ఉన్నాడు దేవుడని ఇంకో దేవ, ఇంకా పెడుతూనే ఉన్నారు రూపాలు. ఇంకో కొద్ది రోజులు అయితే కొత్త కొత్త రూపాలు కూడా పెడతారు. కాబట్టి ఈ రూపాలన్నీ దేవుడు రూపాలే అని పెట్టేసిన రూపాలే అని అలాగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దేవాలయం ఉంది రాయలసీమలో. రోజు పురోహితుడు వెళ్ళి రుద్రాభిషేకం చేసి వస్తూ ఉంటాడు. నమస్తే రుద్రమన్యవ తోత ఇషవయ నమః అని పాలు, నమస్సోమాయచ అని పాలు అభిషేకం చేసి వస్తూ ఉంటాడు. ఈ రూపం ఎప్పుడొచ్చింది? ఈ మధ్యన వచ్చింది కాదు. మరి ఆ రూపం ఈ మధ్యన వచ్చింది అయితే మరో రూపం కొంచెం వెనక్కాలు వచ్చింది, ఇంకో రూపం ఇంకొంచెం వెనక్కాలు వచ్చింది. రూపములన్నీ కూడా ఆయా కాలముల యందు కల్పించబడినవే కానీ
సాక్షాత్తు సృష్టి చేసినప్పుడు భగవంతుడు పెట్టిన రూపములో అని మీరెందుకు అనుకుంటున్నారు? యూ హావ్ టు థింక్ ఆల్సో, కొంచెం ఆలోచించడం నేర్చుకోవాలి, ఊరికే భోజనం చేయడమే కాదు, ఆలోచించడం కూడా అవసరం. ఆలోచించడం మా వల్ల కాదు అంటే మీరు ఏదైనా పురాణం పట్టుకోవాలి కానీ, లేకపోతే తిరుప్పావయ్యో అలాంటిది ఏదైనా పట్టుకోవాలి కానీ, ఈ ఉపనిషత్తు జోలికి వస్తే మరి ఇలాగే ఉంటుంది. అదే మొత్తానికి ఆ పరమాత్మని ఎలా తెలుసుకొనుక, హృదా మనీషా మనసాభిక్లుప్త, చాలా లోతైన సెక్షన్లో ఉన్నాము, దీన్ని రేపు దీన్ని సెటిల్ చేద్దాం. సో మీరు హృదయంలో తెలుసుకోవాలి అంటున్నారు, హృదయంలో హృదయంతో తెలుసుకోవాలి, దాన్ని కొంచెం ప్రిపేర్ కూడా చేయాల్సి ఉంటుంది. అభిక్లుప్త, ఈ అభిక్లుప్త అంటే దాని అర్థం ఏమిటో మీకు నేను జాగ్రత్తగా రేపు ఉదయం క్లాసులో బోధించే ప్రయత్నం చేస్తాను. నేను బోధించేది ఏముంది, మీ స్వరూపాన్ని మీకు బోధించాలి. నెక్లెస్కి బంగారం అంటే ఏమిటో పాఠం చెప్పాలి, తేలిక కష్టమా? ఏమంటే నెక్లెస్కి బంగారం అంటే ఏమిటో పాఠం చెప్పడం కష్టమే ఉందండి, అదే బంగారమే కాదు, అది తేలిక. అది బంగారం అయ్యుండి తాను బంగారం అని తెలుసుకోలేకపోతున్న దానికి నువ్వు పాఠం చెప్పాలంటే ఎంత కష్టం ఆలోచించుకోండి. కాబట్టి కష్టమే, కాబట్టి ఇది కష్టమా సుఖమా తేలిక అంటే అలాగే ఉంటుంది. వీల్సి రూపం గురించి ఈవేళ తరువుగా చర్చ అయితే చేసినాము కదా, రేపు రూపము సంబంధము లేకుండా పరమాత్మని తెలియట ఎట్లు అనే విషయాన్ని రేపు ఉదయం మనం వ్యాఖ్యానం చేసుకుందాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం.